वेलकम बैक टू जानूस गैलरी इवाल्ट मन वीडियो वच्चेसी हेना ए विधंगा मिक्स चेसुकोनी अप्लाई चेसुकोवालनेदी चूद्दामंडी नेनैते इक्कड फस्ट पैन पेट्टुकोनी अंदुलो वाटर अयिते वेसुकुन्नानंडी अंड ई वाटर लो नेनु इक्कडैते काफी पौडर वेसुकुन्नानंडी नेनु ई रोजु हेना मिक्सिंग कोसम काफी डिकॉशन अयिते यूज चेस्तुन्नानु सो दीनि कोसम अयिते काफी पौडर वाटर लो वेसुकोनी बागा बॉयल चेसुकोवालंडी अदे विधंगा इंदुलो नेनैते ఒక 10 టు 12 లవంగాలు కూడా వేసుకుంటున్నానండి ఈ లవంగాలు వేయడం వల్ల ఏంటంటే మనకి హెడేక్స్ లేదంటే హెన్నా పెట్టుకోవడం వల్ల వచ్చే ఆ కోల్డ్ అటువంటి సింప్టమ్స్ అవి కూడా ఏమీ రాకుండా ఉండడం కోసం అని చెప్పేసని అండ్ అదే విధంగా మనకి లవంగాలు కూడా హెయిర్ గ్రోత్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో దీని కోసం ఇక్కడ చూశారు కదండి కాఫీ డికాషన్ అనేది మనం బాగా బాయిల్ చేయాలి లైక్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకురామంటే అది హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయ్యేటట్లుగా బాగా బాయిల్ చేసుకోవాలండి అప్పుడైతే మనకి డికాషన్ అనేది చాలా థిక్ గా వస్తుంది సో దట్ మనకి హెన్నా మిక్చర్ అనేది వాటరీగా అవ్వకుండా చాలా థిక్ గా మనం మిక్స్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం వాడే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బీట్రూట్ అండి సో బీట్రూట్ ని ఇక్కడ చూపిస్తున్న విధంగా పీసెస్ కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని స్మూత్ గా పేస్ట్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా బీట్రూట్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ పల్ప్ అండ్ బీట్రూట్ జ్యూస్ ని సెపరేట్ చేసుకోవాలి ఈ విధంగా బీట్రూట్ పల్ప్ అండ్ జ్యూస్ ని సెపరేట్ చేసుకున్న తర్వాత మనం ఓన్లీ జ్యూస్ మాత్రమే హెన్నా పౌడర్ లో మిక్స్ చేసుకుంటామండి ఎందుకంటే డైరెక్ట్ గా పల్ప్ వేస్తే మనకి హెయిర్ అంతా కూడా మనకి పల్ప్ అనేది ఉండిపోతుంది తర్వాత వాష్ చేసుకున్న తర్వాత కూడా సో దాని గురించి అని చెప్పేసి చూసారు కదండి ఈ విధంగా బీట్రూట్ జ్యూస్ తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కాఫీ డికాషన్ ఏదైతే మరగబెట్టుకున్నామో అది కూడా మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి ఈ విధంగా కాఫీ డికాషన్ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ కాఫీ డికాషన్ కొంచెం కూల్ అవ్వాలండి మనం మిక్స్ చేసుకునేటప్పుడు హెన్నా పౌడర్ లో అండ్ మనమైతే ఇక్కడ ఐరన్ పాన్ తీసుకున్నామండి ఐరన్ కడాయిలోనే దీన్ని మిక్స్ చేసుకోవాలి సో ఐరన్ కడాయిలో నేనైతే బంజారా సెన్నా అనేది యూస్ చేస్తున్నాను ఈ బంజారా సెన్నా మన హెయిర్ యొక్క లెంగ్త్ ని బట్టి మనం ఈ పౌడర్ అయితే తీసుకోవాలి నేను ఇక్కడ అప్రాక్సిమేట్లీ 150 టు 200 గ్రామ్స్ వరకు హెన్నా పౌడర్ తీసుకున్నానండి ఎందుకంటే నేను అప్లై చేసేది వచ్చేసి కొంచెం లాంగ్ హెయిర్ కే అప్లై చేసి చూపిస్తున్నాను సో దాని గురించి అని చెప్పేసి ఇక్కడ 200 గ్రామ్స్ వరకు నేనైతే హెన్నా పౌడర్ ని తీసుకున్నాను అండ్ ఈ హెన్నా పౌడర్ లో మనం ఆల్రెడీ తీసుకున్న ఈ బీట్రూట్ జ్యూస్ అండ్ ఈ కాఫీ డికాషన్ ఏదైతే ఉందో వీటిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి కాఫీ డికాషన్ అదే విధంగా బీట్రూట్ జ్యూస్ రెండు కూడా హెన్నా పౌడర్ లో వేసుకొని మనం ఎక్కడ కూడా లంప్స్ అవి ఏమీ లేకుండా బాగా మిక్స్ చేయాలండి ఈ మిక్చర్ ని లంప్స్ లేకుండా మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి అప్లికేషన్ టైం లో అంత ఈజీగా అయిపోతుంది సో చూసారు కదండి ఈ విధంగా హెన్నా పౌడర్ ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఈ విధంగా రెడీ అవుతుంది ఈ పేస్ట్ ని మనం 1 నైట్ అయితే సోక్ చేసుకోవాలండి ఈ ఐరన్ పాన్ లో 1 నైట్ నేను ఇదే విధంగా సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఏ విధంగా అయిందనేది చూపిస్తున్నాను చూడండి ఆఫ్టర్ 1 నైట్ సోకింగ్ మనకి ఈ విధంగా ఐరన్ పాన్ తాలూకా ఐరన్ అంతా కూడా మనకి హెన్నా పౌడర్ లో కొంచెం ఐరన్ అనేది పాన్ రిలీజ్ చేసి మనకి హెన్నా పౌడర్ లో మిక్స్ అవుతుందని ఈ మిక్చర్ లో అండ్ మార్నింగ్ మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా కర్డ్ అయితే మిక్స్ చేసుకోవాలి మనకి ఈ కర్డ్ అనేది మనకి హెన్నా కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలో అప్లికేషన్ కి సో దానికి తగ్గట్లుగా ఈ కర్డ్ అనేది మిక్స్ చేసుకున్నాను ఒక 2 టు 3 స్పూన్స్ వరకు కర్డ్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఇప్పుడు నేను హెయిర్ పైన అప్లై చేస్తానండి హెయిర్ అప్లికే హెయిర్ కి అప్లై చేయడం కూడా ఇది మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా అప్లై చేస్తే హెయిర్ కి బాగా పడుతుందండి రూట్స్ కి బాగా పట్టాలి స్కాల్ప్ కి కూడాని సో చూసారు కదండి ఈ విధంగా హెయిర్ అంతా చిక్కులు లేకుండా ఫస్ట్ బాగా కోమ్ చేసుకున్న తర్వాత సెంటర్ నుంచి చూసారు కదండి సెంటర్ పాయింట్ తీసుకున్నాను ఇక్కడ మనకి ఎంత ఎక్కువ వైట్ హెయిర్ కనిపిస్తుందో ఇది అప్లై చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత మనకి అంత బాగా రిజల్ట్ అయితే వస్తుందండి సో ఈ విధంగా పార్టిషన్స్ గా డివైడ్ చేసుకొని ఈ పార్టిషన్స్ లో ఇక్కడ చూపిస్తున్న విధంగా థిక్ గా బాగా మనకి స్కాల్ప్ బాగా అప్లై చేసుకోవాలండి స్కాల్ప్ పార్ట్ దగ్గర రూట్స్ దగ్గర అదే విధంగా కిందన టిప్ హెయిర్ టిప్స్ వరకు కూడాని బాగా థిక్ గా అప్లై చేసుకొని ఈ దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని మనమైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని టై చేసుకోవాలండి ఈ విధంగా టై చేసుకున్న తర్వాత బోత్ ద సైడ్స్ మనం ఈక్వల్ గా పార్టిషన్స్ ఎంత చిన్నగా పార్టిషన్స్ తీసుకొని హెన్నా బాగా అప్లై చేసుకుంటామో మనకి అంత బాగా హెన్నా రిజల్ట్ అనేది వస్తుందండి అప్లై చేసుకున్న తర్వాత
अंडरना मैं ान फस्ट टाइम चूस ान सब्सक्राइब चयी वीडियो ने लाइक चयी फैमिली अं फ्रेंड्स तो शेयर चयन असल मरचिपकेंचे लाइक है मोटिवेशन सो प्लीज़ डोंट फर्गेट टू लाइक मई वीडियो चूसर कदमी इकड़ चूपन विधा नैन फस्ट राइट सैड पार्टीशन आ पार्टीशन की बाग हेन अने अल्लाई चुस्कनी मैं फस्ट टाइ चुनाव चूसरा आ नाट की रउंड इध चूपन विधा टाइ चवाली विधा टाइ चुस्क तरवा माला मन पैन हेन अने चूपन विधा अप्लाई चेयली इपू अदर सैड चूसर कदमी मैं फस्ट राइट सैड कदा इप्ड लफ्ट सैड पार्टीशन तस्कोनी पार्टीशन फुल मन हेन लरकू बेट अवाली अंदक तरवा करकू कुल वरकू मन बप्लाई दीनि मन आलरे टाइट नाट की टाइटी इदे विधा मन बोध सैड पार्टीशन तस्कू हेना अप्लाई हेना अप्लीकेशन अने मन एव्री 15 डेज़ की और सारी चुस्के मन हेयर की बाग मंची पोर्शन अनेतनी हेना अने मन हेयर की मंची कंडीशनिंग पंचे हेना रेग्युर् अल्लाई वाले मन की हेयर अने ग्रोथ चाला बहुत नैक्स्ट मन के बॉडी की मंची कूलिंग एफेक्ट अने हेना पेट वाल चूसर कदा इकड़ चूपन विधा नैन बोध सैड्स ईक्वल लेंथ पार्टीशन तस्कान हेना अप्लाई चेस्तानु मन फस्ट एदे नाट वेसकनामो आ नाट की रिमेनिंग पार्टीशन अभी नाटते वेसकनाम सो ई पैटर्न मन रेग्युर् हेना अप्लाई चेस्ते मन हेयर की मंची कंडीशनर इदि हेल्प अवुतुंदी మీకు ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నానండి మీకు ఈ వీడియోలో ఎక్కడ ఏ డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్స్ లో అడగండి నేను 100% మీకు రిప్లై అయితే ఇస్తానండి మనకి ఏజింగ్ అనేది ఐ మీన్ హెయిర్ గ్రేయింగ్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందండి రెగ్యులర్ గా హెన్నా అప్లై చేయడం వల్ల హెయిర్ కి మంచి పోషన్ అనేది వెళ్తుంది చూసారు కదండి నేను ఇక్కడ కొంచెం స్లో చేసి చూపిస్తున్నాను మీ అందరికీ కూడా బాగా అర్థం కావాలని చెప్పేసని చూసారా స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి మనము రూట్స్ దగ్గర నుంచి బాగా అప్లై చేయాలండి ఈ హెన్నా పేస్ట్ ని సో మనం ఎంత బాగా అప్లై చేసుకుంటే మనకి హెయిర్ గ్రోత్ అండ్ కండిషనింగ్ అంత బాగా అవుతుంది సో ఇది అప్లై చేసుకున్న తర్వాత మనము 45 మినిట్స్ టు 1 అవర్ వరకు కూడా ఇలానే ఉంచేసుకున్న తర్వాత హెయిర్ వాష్ చేయాలండి హెయిర్ వాష్ చేసినప్పుడు అయితే ఫస్ట్ అయితే మనం షాంపూ యూస్ చేయకూడదు బాగా వాష్ చేసుకుని హెయిర్ బాగా డ్రై చేసుకున్నాక ఈవినింగ్ ఫుల్ గా ఆయిల్ అప్లై చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ గనక మనము షాంపూ వేసుకుని మైల్డ్ షాంపూ వాడాలండి మైల్డ్ షాంపూ వేసుకుని హెయిర్ వాష్ అనేది చేసుకుంటే మనకి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపిస్తుంది మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్స్ లో షేర్ చేయండి మీరు ఇచ్చే వాల్యుయబుల్ కామెంట్స్ ఏ నాకు ఫర్దర్ గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి మోటివేట్ చేస్తుంది సో మీకు ఈ నా వీడియో ఎంతో కొంత హెల్ప్ అవుతుందనే అనుకుంటూ మీ ముందుకి ఈ వీడియోని తీసుకొని వచ్చానండి చూసారు కదండి లాస్ట్ వరకు కూడా ఈ పార్టిషన్స్ అనేది చాలా నీట్ గా స్లోగా తీసుకుంటూ ఈ విధంగా అప్లై చేసుకుంటే మనకి ఎవరీ 15 డేస్ కు ఒకసారి అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ అవుతుంది హెయిర్ కి మంచి పోషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాంది అండ్ మీరు ఎవరైనా ఎగ్ వైట్ కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి బట్ నేనైతే ఇక్కడ ఎగ్ వేసుకోలేదు చూసారు కదండి మీకు ఆల్ ది డైరెక్షన్స్ నుండి నేనైతే పిక్స్ అయితే అప్లోడ్ చేశాను ఎక్కడ కూడా వీడియో ఏమీ స్కిప్ చేయలేదు నేను ఎలా అప్లై చేశాను ఏంటి అని ప్రతిది కూడా మీకు ఈ వీడియోలో చూపించాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా థాంక్యూ సో మచ్ అండి ఫైనల్ గా ఆఫ్టర్ వాషింగ్ మన హెయిర్ చూసారు కదండి మంచి బర్గాండీ కలర్ అయితే వచ్చింది సో మీరు కూడా ట్రై చేస్తారనే ఆశిస్తూ ఈ వీడియోని మీ ముందుకు తీసుకొని వచ్చాను థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్